సినిమా చూపిస్తా మామా అంటూ కామెడీ సినిమా చూపించడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు గెట్ అప్ సీన్ అలాంగ్ విత్ ది సీన్. రింగ్ పడిపోయింది, ఎత్తుకున్నాను. ఈ వేలది 2000 లో పెట్టారు. ఆ 2000 రింగులు పడిపోయినాయి. అచ్చ షారుఖ్ ఖాన్ కదా, అచ్చ షారుఖ్ ఖాన్ లాగా షారుఖ్ ఖాన్ ఫోటో నాకుండే నా వచ్చుకోండి. వెళ్ళి అక్కడ నుంచి ఏది చప్పలు కొట్టు ఒకసారి. ఏదో సార్ విధులేని, అసలు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? ఎక్కడ ఉండాలి సార్ కాదు, ఆడియన్స్ లో ఉండాలి. అక్కడ ఉండి చప్పలు కొట్టండి, మా హీరో వస్తాడు. ఇప్పుడు మనం సీన్ చేయబోతున్నాం మన హీరో గారితో. ఓకే, ఒక రొమాంటిక్ సీన్. ఓకే, హీరో అయిన పిలు అర్జెంట్ గా బాబు. హీరో గారు నమస్తే. నిన్నే ఎందుకు లేటుకు వచ్చారు మీరు? ఏమైంది? లేటుకు వచ్చారు అనుకుంటా. ఏం లేదమ్మా, జస్ట్ నా టైం పని చేయట్లేదు అందుకే. నీ వాచ్ పని చేయట్లేదు? అంతే. మేడం ఏం మేడం అలా కొడతారు పట్టుకొని? మీ క్లైమాక్స్ ఉందనే విషయం మర్చిపోతున్నారు మీరు. హలో అమ్మా, చెప్పమ్మా. ఆ షూటింగ్ లో ఉన్నాను, సాయంత్రం కొంచెం లేట్ వస్తా. మీరు అట్లండి, మీరు షూటింగ్ చేసుకుని వరండి. ఇప్పుడు మనం ఒక రొమాంటిక్ సీన్ చేస్తాం సార్. ఎస్. ఆ సీన్ లో మీరు చాలా న్యాచురల్ యాక్ట్ చేయాలి సార్. ఎస్ ఎస్ కాదు సార్, చేస్తాను చెప్పండి సార్. చేస్తానండి. ఓకే సార్, రెడీ సార్. ఇప్పుడు హీరోయిన్ పిలుపు. ఏ సెలీనా కసాంద్రా పిలిచారంటే హీరోయిన్ పిలవండి సార్. దూరం నుంచి చూడండి, కరెక్ట్ కనబడుతుంది. హీరోయిన్ బౌన్సర్ లా ఉన్నది. ఇట్లా నువ్వు ఎందుకు లేట్ ఎందుకు వచ్చావు? ఎంతైంది టైము? కడుపు కదా ఎత్తుకొచ్చింది. అబ్బా షూటింగ్ లేట్ అయిపోద్దమ్మా, అలా చేయకమ్మా నువ్వు. కూర్చో. హీరో గారు, మీరు ఇప్పుడు చేసింది రొమాంటిక్ సీన్ సార్. మీరు తెలుగు 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 మాట్లాడతారు అని చెప్పండి సార్. సరే సరే అని చెప్పండి. నేను యాక్షన్ చెప్పుకొని మీరు వెళ్ళి అమ్మాయికి వెళ్ళి ముద్దు పెట్టాలి సార్. రెడీ సార్, యాక్షన్. మిమ్మల్ని అక్క ముద్దు పెట్టా ఉన్నాను, మీరు నడుము మీద పెడతారే సార్? లేదు సార్, నా ఎత్తు తగ్గట్టుగా నేను ముద్దు పెట్టుకున్నాను. అది కాదు సార్, కొంచెం ట్రై చేయండి. మీరు చేతులు లాపకండి హీరోయిన్ గారు. ఓకే మేడం. యాక్షన్ డార్లింగ్. నా వల్ల కాదు సార్. నువ్వు ఒక నెల పాటు బౌన్సర్ అమ్మ హీరోయిన్. ఇప్పుడు నువ్వే వచ్చి మా హీరో గారికి ముద్దు పెట్టాలి. మీరు ఎక్కడ ఉన్నాను సార్? అలాగే రెడీ యాక్షన్ డార్లింగ్. Oh no!
తాళాలు కాదండి నా ఊపిరి ఆటలే. హీరాని గారు మధ్యలో చంటి పిల్లలు వేసి నాకు ముద్దు పెడతారంటే మీరు? సార్ నేను ట్రై చేస్తున్నాను సార్. ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ ముద్దు పెట్టేసి. ఎవరితో పెట్టిస్తున్నావు ముద్దు? ఆవిడతో. ఆయనకి అందుతుందా? ఏ పెడుతున్నావు ముద్దు? మేడం మీరు షూటింగ్ చేసుకోనట్లేదు మేడం. ప్రాబ్లం ఏంటి అసలు లేట్ అంటే ఎందుకంటే కొడుతున్నారు అసలు? నాకు లేట్ అంటే చెడ్డ చిరాకు. ఎందుకు చిరాకు తెలుసా? ఎందుకు? అరే ఇటాల బాడుకో ఇటా. సార్ పేరు మార్చుకున్నారండి? లేదండి. మరి వెళ్ళిపోతున్నారండి. నాకు లేట్ అని ఎందుకు కూడా తెలుసా? ఈ పెళ్లి చేసుకోవడం లేట్ చేసుకున్నా. ఇంత సంసారం లేటు, ఇంత పిల్లలు లేటే. అరే అది పట్టగలగా. ఏం చేయాలి? సరే సరే ఒక్క నిమిషం ఆగండి సార్. మీ ఆవిడ గారిని ఏం చేస్తే కూల్ అవుతారు సార్ చెప్పండి సార్. మా ఆవిడకి చిన్నప్పటి నుండి హీరోయిన్ కావాలని ఆశ అండి. మీరు చూసుకోండి. మేడం నాకు చిన్న ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆవిడతో చేయించడం మీకు ఎలాగ ఇష్టం లేదు కాబట్టి. నాకు లేట్ ఇష్టం లేదు. అదే ఓకే. ఈ సీన్ లో మీరు హీరోయిన్ సొల్లబోతుందండి. ఓకేనండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ సీన్ చేద్దామండి. ఓకేనండి సార్ కూర్చోండి సార్. నన్ను కూర్చోమంటారా? కాదు సార్, బాబా మగన్ కూర్చోమంటాను. దెబ్బకు మర్చిపోయాడు. యాక్షన్. ఎందుకు సార్ మీకు ఇలాగా? మనం తెర మీద హీరో గాని ఇంటికి వెళ్ళగానే భార్యతో దెబ్బలు తినటం మామూలే సార్. మీకు తెలియదు వదిలేండి అవన్నీ. ఇప్పుడు సీన్ కొంచెం చేంజ్ చేద్దాం మేడం. ఓకే నేను బయట నుంచి వస్తాను మేడం, మీరు పార్క్ లో వెయిట్ చేస్తాను. ఓకే రెడీ. డార్లే లేట్ లేట్ ఎందుకు వచ్చావు నువ్వు? ఎవరు వచ్చాడే? ఇంకెక్కువగా లేచి ఓకే నాగబాబు గారు స్క్రిప్ట్ గురించి ఏమంటారు? నాగబాబు గారు కర్తానందని బాగానే ఉపయోగించుకున్నావు. కొత్త వాళ్ళు కదా అందరూ ఎక్సెప్ట్ అవినాష్. సో వాళ్ళతో నువ్వు బాగానే నీ సీనియారిటీని బాగా యూజ్ చేసుకుని ఒకవేళ తప్పు చెప్పినా మళ్ళీ నవ్వించే విధంగా చేసి తర్వాత వాళ్ళిద్దరిని ముద్దు పెట్టుకోమనే సీను బాగా హిలేరియస్ గా ఉంది. బాగా చేసావు సీను. చపాతి పిండిని బిస్కెట్ బిస్కేసారు కర్తానందని పాపం. నాకు ఎక్కడ ఏమైపోతాడో సగం టెన్షన్ ఆయనే చూస్తున్నా. సో అతని పర్ఫార్మెన్స్ గానీ అతను భయపడటం గానీ అన్ని ఫన్నీగా ఉన్నాయి. నీ సీనియారిటీతో మమ్మల్ని ఫుల్ గా నవ్వించావు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్.